ప్రస్తుతం లోక్సభ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది అన్ని పార్టీలు కూడా తమ యొక్క ఎన్నికల రణరంగంలోకి వెళ్ళిపోతున్నాయి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు సో ఎట్లా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ధీమాతో ప్రజల దగ్గరికి వెళ్తుంది సార్ నువ్వు కొత్తగా అడుగుతున్నా చంద్రశేఖర్ మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చిన నలభై ఎనిమిది గంటల్లో ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం పది లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినాం మూడు వేల ఐదు వందల ఇళ్ళు కడుతున్నాం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇన్ని ఇస్తుంటే ఎవడన్నా నాలుగు నెలల్లో అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన ఇన్ని హామీలు అమలు చేసినాడు ఎవరినాడు బీజేపీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా పదిహేను లక్షలు ఆమంత్రణం చేసిందా ఆ రైతులకు డబల్ రెట్టింపు ఆదాయం ఇచ్చిందా రైతులకు పెన్షన్ ఇచ్చిందా ఏం చేసి మీరు ఇవన్నీ కూడా అమలు చేసినామని చెప్పి చెప్తున్నారు కానీ ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు ఇదే అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కామెంట్ చేస్తున్నటువంటి వర్షం అవన్నీ టైంలో వర్షం పల్లే మీరే కదా అధికారంలో ఉన్నది మేము వచ్చినాక ఒక వర్షాకాలం సీజన్ కూడా రాలేదు కదా కాంగ్రెస్ అట్లా కరువు తెస్తుంది మూర్ఖులకు బుద్ధి చెప్పు నువ్వున జర్నలిస్టు వా సీనియర్ అరే వర్షాకాలం వాళ్ళు వచ్చినాక రానేలేదు కదా అని చెప్పలేవా మేము వచ్చినాక వర్షాకాలం రాలే కదా వర్షాకాలం వస్తే మేము కరువు తెచ్చినామని చెప్తే ఒక మాట దానికి పద్ధతి మాకు వర్షాకాలం రాలేదు పాత గవర్నమెంట్ కరువు వచ్చింది అట్లా నేను వాళ్ళు టీఆర్ఎస్ వల్ల కరువు అంటలేను అంత జ్ఞానం ఉంది ఇది ప్రకృతి దాన్ని ఎట్లా ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవాలో దానికి సహకరించండి అది లేక కరువు కాంగ్రెస్ తెచ్చిందంటే లేనితనం నేను టీఆర్ఎస్ తెచ్చింది అంటలేను అది నేచర్ నేచర్కు సంబంధించిన డ్యామేజ్ జరిగినప్పుడు రా మాతో సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడిద్దాం నార్త్ ఇండియాలో ప్రతి ప్రకృతి వైపరత్యానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చారు నీకు దమ్ము ఉంటే మాతో రా అదే బండి సంజయ్ ఇక్కడ దీక్ష చేసే బదులు కిషన్ రెడ్డి ఇక్కడ దీక్ష చేసే బదులు పోయి నరేంద్ర మోడీ ముగ్గురు దీక్ష చేస్తే ప్రకృతి వ్యాపార చెక్కిందా రాష్ట్రం మేము భారతదేశంలో ఉన్నాం కదా ఎందుకు కేంద్రం నుంచి ఏం ఇయ్యారు తెలంగాణకు ఆనాడు కేసీఆర్ మేము అడుగుతున్నాం మాకు మీకు మంచి సంబంధాలు ఉంటాయి అంటున్నాం ప్రధానమంత్రి గారు రిసీవ్ చేసుకుంటున్నాం నమస్కారం చేస్తున్నాం నిధులు నీకు రాష్ట్రం ఫెడరల్ సిస్టంలో కేంద్రం రాష్ట్రం నిధులు ఇవ్వాలి కదా ఎందుకు ఇయ్యారు ఇంత వచ్చి రైతులకు ఇబ్బంది కలుగుతుంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఉంటది మీరు అన్నట్టుగా కరువు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సహాయం ఉన్నది కరువు లేదు తప్పించుకుంటున్నాం కరువుకు కాంగ్రెస్ కారు అంటే బుద్ధి అంటున్నాం కరువు ప్రకృతి ప్రకృతికి సంబంధించినప్పుడు రాజకీయాల అత్యధికంగా అందరూ కలిసి రావాలి తెలంగాణ బిడ్డలైతే అది రాకుండా ఊరికైనా బట్టి పార్టీలకు రాజకీయం చేస్తే ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలకి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు పదిహేడు పదిహేడు రావాలంటున్నాం పార్టీ నాయకత్వం మినిమం పదిహేను టార్గెట్ పెట్టింది ఎప్పుడు కానీ దానికంటే ఒకటి ఎక్కువ సంపాదించాలనే ప్రయత్నం జరుగుతుంది కరీంనగర్ ఖమ్మం హైదరాబాద్ కు సంబంధించి పీఠమూడి ఉంది ఇప్పటికీ ఇంకా అధికారికంగా కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు ఇంకా మీ ఏఐసి వర్గాలు కరీంనగర్ లోక్సభ అభ్యర్థిని ప్రకటించలేదు ఇంటర్వ్యూ టెలికాస్ట్ అభ్యర్థి ప్రకటించబడుతున్నారు కావచ్చు సో మీరు ఇది చేసుకుంటూ వెళ్తున్నారు పదే పదే కేటీఆర్ కావచ్చు ఇంకా ఇతరత్ర సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయం అవసరమైతే ఇరవై మందిని తీసుకొని వెళ్తారంటున్నారు ఎన్నికల ముందట ఒక బట్టలు ఇంటికి ఎగురుతాడు వాడు బట్టలు కట్టుకొని ఎగురుతాడు ఒక సగం బట్టలతో ఎగురుతాడు ఒక డ్యాన్స్ చేస్తాడు అట్లా వీళ్ళకి ఏం దొరకలేదు ఊకే బీజేపీలోకి పోతాడని ఇప్పుడు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన వేడొచ్చు ఎల్ రేవంత్ రెడ్డి అంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కనీస విక్యత ఎవరు కూడా అటువంటి ఆలోచన కూడా కనీస దరిదాపులు లేకముందు కూడా వీళ్ళు కావలసుకొని ఏ ఎలిగేషన్ లేక బీజేపీలో అవుతాడు మూర్ఖులకు బుద్ధి ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీ అలా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లాంటి ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన వారి నాయకత్వం నడుస్తూ ఉంది మీద ఏడుతడా అరపడా కాదు భాజపాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతుంది నాది లేదు జ్యోతిష్కృష్ణ ఈ మధ్య ఎన్నికల షార్ట్ టర్మ్ జ్యోతిష్ణ శాస్త్రం దగ్గర ఊకీ కూలిపోతే మీ పని మీరు చేసుకోని ఐదేళ్ళకి మళ్ళీ కష్టపడి గెలిచే ప్రయత్నం చేయాలి పదేళ్ళు మేము ఒప్పుకోవటం లేదా ఒప్పుకోవటం ప్రతిపక్ష బాధ్యత నిర్వహించమని కోరుతున్నాం ఫోన్ టాపింగ్ వ్యవహారంలో మా తప్పేం లేదు అధికారులు వాళ్ళు ఉన్నారు విచారణ కొనసాగుతుంది అని చెప్పేసి టీఆర్ఎస్ సీనియర్ నేతలు చెప్తున్నారు మీ అభిప్రాయం ఏంది మీ ప్రభుత్వ వైఖరి ఏంటి చూడు దానికి సంబంధించి ఆల్రెడీ విచారణ కొనసాగుతుంది అది విచారణ ఆ పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడ కానీ కేటీఆర్ గారు ముందు మూడు ప్రకటనలు అది ఇద్దరు లఫంగలు ట్యాపింగ్ చేస్తే తప్పేది అన్నాడు అన్నాడా రెండు కాంగ్రెస్ ఎంపీలు కూడా అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణ చేశారు కదా అన్నాడు మూడు ఇప్పుడు అసలు ట్యాపింగ్ జరగలేదు అంటున్నారు నేనేమంటున్నా లఫంగల మీద ట్యాపింగ్ అయినా మేము ట్యాపింగ్ ఆరోపణలు చేసిన దాన్ని కట్టుబడి ఉన్నాం ఆనా ట్యాపింగ్ జరిగినప్పుడు విచారణ తర్వాత వచ్చిన నీ ప్రభుత్వం ఎందుకు చేయలేదని అడుగుతున్నాం దానికంటే మరింత ఎక్కువగా వచ్చిన హోల్ పెడితే నువ్వు పెద్ద డోలు కొట్టేసి కంప్లీట్గా ఇది ఒక రాజకీయ అవసరాల కొరకు రాజకీయ నాయకులు యాభై కోట్ల షేర్లు యాభై లక్షల కొనుగోలు చేసినటువంటి బ్లాక్ మెయిల్ సిస్టంలో మీరు ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నాక ఇది తప్పు కదా ప్రైవసీని దోపిడీ చేసినట్టు కదా ఇంతకంటే ఇంకేం నేరం కావాలి రేపు పొద్దున్న లైన్లో నీ పేరు వస్తే నీ దగ్గర వస్తుంది కావచ్చు అందుకే భయపడి ఇప్పుడు ఉండి ఆరోపణలు చేస్తున్నారు విచారణ జరగాలని కోరు డిమాండ్ చేయను కూడా ఒక ప్రజాస్వామిక వాది అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీల హామీలో భాగంగా జీరో టికెట్ వ్యవస్థ కొనసాగుతుంది ఆర్టీసీ ఆదాయానికి గండి కొండదని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం ఒకటి ఆటో డ్రైవర్లు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పేసి అపోజిషన్ పార్టీ చేస్తున్న కామెంట్స్ ఆటో కార్మికులు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తెలంగాణ బిడ్డలే కాబట్టి వాళ్ళు ఎటువంటి ఏం చేయరు ఏమి ఇబ్బంది ఉండదు తప్పకుండా అటువంటి వాళ్ళ పరిష్కరిస్తాం మొత్తం మీద ఈ లోక్సభ ఇన్ఛార్జ్గా గా ఉన్నారు లోక్సభ కాన్స్టిట్యు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని బలోపేతం చేయండి నకిలీ అసలు అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి